నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో ఉన్నాం. చిన్నారి ప్రణతి, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రణతి ఇదే స్కూల్లో చదువుకునేది, 6వ తరగతి చదువుతుంది. ఇదే ప్రాంగణంలో తన తోటి విద్యార్థులతో సరదాగా 1 నెల క్రితం వరకు కూడా ఆడతా పాడుతూ ఉండేది. చదువులో కూడా ఈ అమ్మాయి మంచి మార్కులే సంపాదించుకునేది. అయితే పాపం ఇప్పుడు ప్రణతి పరిస్థితి అయితే రోజు రోజుకు విషమిస్తుంది. అసలు ప్రణతి ఇక్కడ చదువుకునేటప్పుడు ఎలా ఉండేది? ప్రణతి ఆరోగ్య పరిస్థితికి ముందు ఇదే స్కూల్లో తోటి విద్యార్థులతో ఎలా కలిసిమెలిసి సరదాగా ఉండేది? ఆ తోటి విద్యార్థులు ఏమనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నాతో పాటు మీరు కూడా వచ్చే ప్రయత్నం చేయండి. చిన్నారి ప్రణతి తిరుమల స్కూల్లో 6వ తరగతి చదువుతుంది. ఇప్పుడు మనం సహచర విద్యార్థుల మధ్య ఉన్నాం. వీరంతా కూడా, వీరితో పాటు ప్రణతి మొన్నటి వరకు కూడా స్కూల్కు చాడుకుని పాడుతూ ఉండేది. అయితే ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈ విద్యార్థులంతా కూడా తమ తోటి విద్యార్థికి జరిగిన ఈ ఆరోగ్య సమస్యపై చాలా బాధపడుతున్నారు. పాపం వీరంతా కూడా రాముడు ఉడత సాయంలా వీరు కూడా ఆ ప్రణతికి తమ వంతు సాయం చేస్తున్నారు. వీరంతా కూడా తల్లిదండ్రులతో తమ తోటి విద్యార్థి ఏదైతే ఇబ్బందిలో ఉందో ఆ ఇబ్బంది చెప్పుకొని వారితో ఎంతో కొంత సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మీ పేరేంటమ్మా? వైష్ణవి. వైష్ణవి, మీ ప్రణతితో నువ్వు క్లాస్లో చదువుకునేదానా? ఎట్లా ఉంది, ఎలా ఉండేది ఇక్కడ? చాలా నవ్వుతో బాగా ఉంది సార్. అందరితో కలిసి ఉంది సార్. మరి ఇప్పుడు ఏంటి ఆరోగ్యం ఏదో ఇబ్బంది అని నీకు తెలుసా? తెలుసు. ఏంటంట సమస్య? హార్ట్ అటాక్. హార్ట్, గుండె మార్చిపిడి జరిగింది. మరి నువ్వు మీ తోటి విద్యార్థికి ఇలా జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సార్. మేము చాలా డబ్బులు ఇచ్చాం మా అందరు క్లాస్లో మా ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ఆరోగ్య సమస్య ఇబ్బంది లేకుండా బయటపడాలని మీ వంతు సాయం చేశారా? మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సహకారంతో చేశారు సార్. నీ పేరేంటమ్మా? ప్రణతితో నీతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేదా? ఎప్పటి వరకు, ఏ క్లాస్ చదువుకున్నారమ్మా? 5th, 6th. ఏంటి నీకు తెలుసా అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదంట? ఏం జరిగిందంట? హార్ట్ ప్రాబ్లం. మరి ఏంటి మీ తోటి విద్యార్థికి పాపం అలా జరిగింది కదా, మీరు మీ పిల్లలు మీ తోటి విద్యార్థులంతా వెళ్ళారా చూడటానికి? ఫండింగ్ ఏదో రైజ్ చేస్తున్నారంట కదా, యాజమాన్యం చెప్పారా ఇలాగ సాయం చేద్దాం మన తోటి విద్యార్థిని? పేరేంటి తల్లి? ఏంటమ్మా ప్రణతి గురించి తెలుసా? తెలుసు. తనకి గుండె మార్పిడి వచ్చిందని తెలుసు. తనకి స్కూల్ కాంట్రిబ్యూషన్ వల్ల తనకి హార్ట్ ప్రాబ్లం కొంచెం తేడా ఉందని చెప్పారు. తనకి చాలా డబ్బులు అవసరమని చెప్పారు ట్రీట్మెంట్కి, ఆపరేషన్కి చెప్పారు. మీ వంతు సాయం చేస్తున్నారా? మేము 5th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు చదువుకున్నాము. అంత ఆమెతో కలిసి చదువుకున్నారా? మీతో పాటు సరదాగా ఆడుకునేదమ్మా? పాపం ఇలా జరిగింది. ఏంటమ్మా? రూప. ప్రణతి మీతో చదువుకుందామా? ఏ క్లాస్ చదువుకుందా? 5th 6th చదువుకుందాం. బాగా చదువుకునేదా? ఇప్పుడు ఏంటి ఆరోగ్య సమస్య నీకు తెలుసా? మీరు కూడా పేరెంట్స్తో చెప్పారా ఆమెకి సాయం చేద్దాం ఇట్లా చాలా డబ్బు అవుతుందంటని? యాజమాన్యం కూడా మీకు తోటి విద్యార్థి కాబట్టి ప్రోత్సహించారా? నీ పేరేంటి? ప్రవీణ సార్. ప్రణతి నీతో పాటు 5th నుంచి చదువుతుందా? బాగా చదివేదా? ఏంటి ఇప్పుడు ఆర్ట్ సమస్య తెలుసా నీకు?
ఈ పేరేంటమ్మా? భాషణి సార్. భాషణి సార్, నేను ప్రతి భాష చదువుకునేవాళ్ళం సార్. 5th 6th భాష చదువుకున్నాం సార్. పక్కనే కూర్చునేదేమో నా ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్ సార్. పాపం ఆరోగ్యం ఇబ్బంది అయిందిగా, గుండె మార్పిడి చేయాలంటే కదా. ఎస్ సార్. వెళ్ళావా చూడటానికి ఏమన్నా? ఎస్ సార్. వెళ్ళి చూసి వచ్చాము. ఎస్ సార్. మాట్లాడిందా నీతో? పడుకునుంది సార్. పడుకునుందా? ఎస్ సార్. ఏమన్నా చెప్పిందా? మీ ఫ్రెండ్స్ని అడిగిందా? ఎస్ సార్. అడిగిందా అందరినీ? ఎస్ సార్. అడిగింది సార్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు మీ ఫ్రెండ్ కోసం? మమ్మీ మనీ ఇచ్చారు సార్. వెరీ గుడ్. మా అమ్మాయికి మీరు ఇస్తున్నారు? ఎస్ సార్. మీ మొత్తం అంతా కూడా, మీ స్నేహితులు అంతా కూడా ఇచ్చాము సార్. ఇచ్చారమ్మా? ఎస్ సార్. ఈ పేరేటం తల్లి? సార్. చదువు మీ పక్కనే కూర్చునేది అమ్మాయి? ఎలా చదువుకునేది? బాగా చదివేది సార్. అప్పట్లో ఏమైనా ఆరోగ్య సమస్య ఇబ్బంది పడేదమ్మా మీ పక్కన ఉన్నప్పుడు? నో సార్, బాగానే ఉండేది. అంత ఆడుతూ పాడుతూ ఉండేది? కానీ పాపం ఈ మధ్య తేడా చేసింది. హార్ట్ ట్రాన్స్ప్లాంట్. చెప్పామమ్మా పేరెంట్స్ తోటి సాయం చేస్తాం. చెప్పండి సార్. ఏమన్నారు? సహాయం చేద్దాం. అది అయితే మనం చూడవచ్చు, తమ స్నేహితురాలు నిన్న మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ క్లాసులో ఉండేది, తమతో పాటు అప్పుడు ప్రణతి తమతో పాటు తిరిగిన సందర్భం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అలాగే తమ యాజమాన్యం చెప్పిన బాటలోనే తమ స్నేహితురాలకు సాయం చేసే పనిలో ఉన్నారు. యాజమాన్యంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తిరుమల సంస్థలకు సంబంధించిన డైరెక్టర్ వర్మగారు కూడా ఉన్నారు. వారిని అడిగి ప్రణతి ఆరోగ్య సమస్య గురించి, అలాగే ఈ స్కూల్లో చదువుకున్నప్పటి ఎప్పటి నుంచి చదువుకుంటుంది, తమ వంతు సాయంగా కూడా వీరు కొంత సాయం చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. అవి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ ప్రణతి మీ వద్ద చదువుకుంది కదండి, ఎప్పటి నుంచి చదువుకుంటుంది? ప్రణతి మా దగ్గర డే స్కాలర్ స్టూడెంట్ అండి. అమ్మాయి 5వ తరగతి నుంచి మా దగ్గర చదువుతుంది. చాలా మంచి ఆరోగ్యంగా చక్కగా 5వ క్లాసులు మా దగ్గర జాయిన్ అయింది. అయితే ఈ దసరా హాలిడేస్ నుంచి కూడా మనకి ప్రాబ్లమ్ డయాగ్నోసిస్ అయ్యిందండి. హైదరాబాద్ అపోలోలో చూపించారు. ఆ అమ్మాయి అంటే హార్ట్ రీప్లేస్మెంట్, పూర్తిగా రీప్లేస్మెంట్ చేయాలి. ఇది ఆపరేషను కేవలం బైపాస్ సర్జరీ లాంటిది కాకుండా ఓన్లీ తనకున్నటువంటి డిసీజ్ ఏంటంటే ఓన్లీ హార్ట్ మార్పిడి చేయాలన్నారు. సుమారు 70 లక్షల వరకు ఖర్చు అవుతానని అన్నారు. వీళ్ళేమో మిడిల్ క్లాస్ అన్నమాట పేరెంట్స్. అంచేత మా యాజమాన్యం, అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా హ్యూజ్గా స్పందించారు ఈ విషయం పట్ల. పేరెంట్స్ అందరూ కూడా చాలా సహకారంగా తమ పిల్లల్లా భావించి సుమారు ఫిజికల్గా మేము ఒక 10 లక్షల అమౌంట్ని మేము డైరెక్ట్గా ఇవాళ తల్లిదండ్రులకు అందజేయబోతున్నాం. అంతేకాకుండా రాజమండ్రి, మా మెయిన్ బ్రాంచ్ రాజమండ్రి, అదేవిధంగా వైజాగ్ కూడా ఉండడం జరిగింది. బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 3 బ్రాంచ్ల నుంచి ఈ 10 లక్షలే కాకుండా ఇంచుమించుగా మనం గూగుల్ పే, అదే ఫోన్పే ద్వారా కూడా వీళ్ళు ఎక్కువ కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇంచుమించు ఒక 20 లక్షలు మా తిరుమల విద్యా సంస్థల నుంచి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారిని కూడా మేము కలవబోతున్నాం సాయంత్రం. సార్ కూడా చాలా బాగా, ఎమ్మెల్యే గారు బాగా స్పందించి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆయన కూడా హెల్ప్ చేయబోతున్నారు. మేము ఈ ఇంకా ముఖ్యంగా ఈ భీమవరం పరిసర ప్రాంతాలే కాకుండా అన్ని చోట్ల నుంచి కూడా ఈ అమ్మాయికి కొంచెం ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఆ ప్రాణాన్ని బతికించుకుని ఈ చిన్నారిని అందరూ హెల్ప్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది తమ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థికి కష్టం వస్తే యాజమాన్యాలు కేవలం ఫీజుల కోసమే కాకుండా ఆ అమ్మాయి ఆరోగ్యం పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని భీమవరంలో ఉన్న సంస్థతో పాటు ఎక్కడైతే ఉన్నాయో తిరుమల సంస్థలు, అన్ని సంస్థల నుంచి కూడా ఈ ఫండ్ రైజింగ్ చేసి తమ వంతు సాయంగా ఆ చిన్నారికి, ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఈ యాజమాన్యం అయితే చాలా కృషి చేస్తుంది. తిరుమల యాజమాన్యం సంస్థని మనం కూడా అభినందించక తప్పదు. అలాగే ఈ స్ఫూర్తితో చాలామంది స్పందిస్తారని, ఆ చిన్నారి ప్రణతి ప్రాణాన్ని నిలబెడతారని మనం కూడా కోరుకుందాం. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.